బియ్యపు పిండితో తక్కువ పాలు వేసుకొని కొబ్బరి పాలు వేసుకొని చాలా రుచిగా ఉండే రెసిపీ ఈరోజు తెలుసుకుందామండి. అందుకోసం ముందుగా ఇక్కడ నేను అర కప్పు బియ్యపు పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకుంటున్న బియ్యపు పిండి పొడి బియ్యపు పిండి అండి. పొడి బియ్యాన్ని మరపట్టించుకున్న బియ్యపు పిండి తీసుకున్నాను. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకోండి బియ్యపు పిండిలో, అలాగే ఒక చెంచా పంచదార వేసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసుకున్నాము. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్లు మిక్సీ పట్టుకొని ఈ పచ్చి కొబ్బరి తురుముని 1.5 చెంచా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బియ్యపు పిండి, ఉప్పు అలాగే పచ్చి కొబ్బరి తురుము కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేడివేడి నీళ్ళు బియ్యపు పిండిలో పోసుకొని కొంచెం ముద్దయ్యేలాగా కలుపుకోవాలి. బాగా మరిగించిన నీళ్ళు పోసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండి చల్లారిన తర్వాత, వేడి నీళ్ళు పోసుకున్నాం కాబట్టి మరీ వేడి మీద కాకుండా కొంచెం పిండి అనేది చల్లారిన తర్వాత చేత్తో ఈ పిండి మొత్తాన్ని చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలండి. చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ ఉండల్ని ఒక ఇడ్లీ పాత్ర ప్లేట్కి నూనె రాసుకొని ఇడ్లీ పాత్ర ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఉండల్లాగా తయారు చేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని తయారు చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని ఈ ప్లేట్స్ పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుంది ఇవి ఉడకటానికి. ఇప్పుడు ఉడికిపోయాయండి. ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి ఉట్టియే తినేయచ్చండి, ఎందుకంటే ఇందులో మనం పంచదార వేసుకున్నాము, కొబ్బరి తురుము వేసుకున్నాము కాబట్టి ఇలా ఉట్టి కూడా తినేయచ్చు, చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి 1/2 కప్పు చిక్కటి కొబ్బరి పాలు తీసుకోవాలి. అలాగే 1 కప్పు కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటాం కదా కొబ్బరి పాలు తీసుకునేటప్పుడు, అలా నీళ్ళగా ఉండే కొబ్బరి పాలు 1 కప్పు తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు మనం మామూలుగా వాడుకునే పాలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రలో ముందుగా మామూలు పాలు పోసుకోండి. ఈ పాలని కొంచెం మరిగించుకోవాలి. ఈ కొబ్బరి పాలు తయారు చేసుకోవడానికి నాకు 1 కొబ్బరికాయ సరిపోయిందండి. ఇలా పాలు మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా నీళ్ళగా తయారు చేసుకున్న కొబ్బరి పాలు వేసుకొని కొంచెం సేపు కాచుకోవాలి. గరిటెతో కలుపుతూ పాలని కాచుకోవాలి. ఈ విధంగా పాలు కాగిన తర్వాత ముందుగా ఇందులో వేసుకుంటున్నాము 1 కప్పు పంచదార. ఇక్కడ నేను పంచదార వేసుకున్నాను కదా, మీరు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదారని ఈ కొబ్బరి పాలలో కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బియ్యపు పిండిలో కొబ్బరి పాలు వేసుకొని కలుపుకోవాలి. ఈ బియ్యపు పిండి పేస్ట్ని పాలలో వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. అంటే కొంచెం చిక్కగా అయ్యేంతసేపు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బియ్యపు పిండితో ఉండలు తయారు చేసుకున్నాం కదా, ఈ ఉండలు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు చిక్కటి కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చిక్కటి కొబ్బరి పాలు కూడా వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులోకి 1/2 చెంచా యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఈ కొబ్బరి పాలు ఉండల్ని నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. అంతేకాకుండా ఈ ఉండల్ని ఒకసారి తినటం మొదలు పెడితే కమ్మగా చకచక అన్నీ తినేస్తారు, అంత రుచిగా ఉంటాయి. మరి మీ అందరికీ కొబ్బరి పాలుండల వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.